దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత పద్మవిభూషణ్ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి మహోత్సవం కుంట్లూరులోని ఘంటసాల గుడిలో ఘనంగా జరిగింది. ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంశీ ఇంటర్నేషనల్, విఘ్నేష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ హాజరయ్యారు. తెలుగు భాషకు, నటనకు, సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు అని ఆయన తెలిపారు. అన్నపూర్ణ స్టూడియో నిర్మించి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. అక్కినేని పాటకు పట్టాభిషేకం సంగీత కార్యక్రమంలో పాల్గొన్న గాయకులు ఇందునయన, లలితా శ్రీనివాస్, కామేష్, రవికుమార్, వినయ్ బాబులకు జ్ఞాపికలు అందజేశారు. అక్కినేనికి తమ సంస్థకు ఉన్న అనుబంధాన్ని వంశీ వ్యవస్థాపకులు వంశీ రామరాజు తెలిపారు. దివ్యాంగుల సేవ అన్న, దివ్యాంగులకు సేవ చేసేవారన్న అక్కినేనికి చాలా ఇష్టమన్నారు. వారితో కలిసి 9 వారాలు ప్రపంచ యాత్ర చేసిన మధుర క్షణాలను వంశీ రామరాజు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విఘ్నేష్ణ ఫౌండేషన్ చైర్పర్సన్ శైలజ శంకరపల్లి, ట్రస్టీ జయంతి కుమార్, వంశీ ట్రస్టీస్ ఇందిరా, జానకి, సంజీవరావు, మేధోమందన విద్యార్థులు పాల్గొన్నారు. 75వ వసంతంలో అడుగుపెట్టిన మా వంశీ రామరాజు గారు ఆయు ఆరోగ్యాలతోటి చిరకాలం వర్ధిల్లాలని మేమందరం కోరుకుంటూ, అలాగే వారి పట్ల అభిమానంతో షాల్వాతోటి, అలాగే ఒక చిన్న కేక్ కటింగ్ కూడా ఉందండి, మీరందరూ వీక్షించాలని కోరుకుంటున్నాను. గాయని గాయకులు, అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర, మరి అలాగే ఘంటసాల మాస్టర్ గారి దగ్గర పెట్టినటువంటి ప్రసాదాన్ని మనకు అందిస్తున్నారు. 100 సంవత్సరాలు అక్కినేని గారి బర్త్డే సెలబ్రేషన్స్ మా వంశీ వేగేష్ణ ఫౌండేషన్ పక్షాన మేము జరుపుకుంటున్నాము. Happy birthday you, happy birthday ayanna, happy birthday ayanna, happy birthday ayanna, happy birthday ayanna. అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి మహోత్సవాలని ఇవాళ మనం పద్మశ్రీ పురస్కార గ్రహీత అమర గాయకులు, స్వాతంత్ర సమరయోధులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి దేవాలయంలో పద్మవిభూషణ్ నట సామ్రాట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలని నిర్వహించుకుంటున్నాం. అక్కినేని పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో అద్భుతమైన గీతాలను మనకి గాయని గాయకులు పాడి వినిపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ దైవజ్ఞ శర్మ గారు అక్కినేని గారికి చాలా ఆప్తులు, వారు ఇచ్చేశారు, వారిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. దైవజ్ఞ శర్మ గారు స్వాగతం, సుస్వాగతం. ఒక భవంతికి పునాది వేసిన రోజు కూడా ఉంది. అక్కినేని గారితో కలిసి నేను 9 వారాలు ప్రపంచ యాత్ర చేశాను. వారు నన్ను తీసుకొని చాలా దేశాలు తీసుకెళ్లారు, హాంకాంగ్, చైనా, అమెరికా, చాలా దేశాలు తీసుకెళ్లారు. స్వాతంత్ర సమరయోధులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పేరు మీద నిర్మించినటువంటి దేవాలయంలో ఇవాళ వారిని స్మరించుకుంటూ అక్కినేని గారిని మనం అక్కినేని పాటకు పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ గుడి నిర్మాణానికి పునాది వేసినటువంటి, ప్రారంభించినటువంటి, సహకరించినటువంటి వేగేష్ణ ఫౌండేషన్ చైర్పర్సన్ శైలజ శంకరపల్లి గారు, వంశీ కల్చరల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శైలజ శంకరపల్లి గారు ముందుగా వారి స్వాగతోపన్యాసం చేస్తారు, వారిని ఆహ్వానిస్తున్నాను. శైలజ శంకరపల్లి గారు, మిమ్మల్ని స్వాగతిస్తున్నాను, రండి. తర్వాత సుధామయ్య గారు ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా ఆహ్లాదకరంగా నిర్వహిస్తారు. ముందు శైలజ శంకరపల్లి గారు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తారు. కోటప కొండకు వస్తానని మొక్కుకున్నా, కోటప కొండకు వస్తానని మొక్కుకున్నా, ఆరుబయట ఎన్నలో సరుకు తోట నీడలు, కన్నపిల్ల కనిపిస్తే కన్ను కన్ను